నమస్తే అన్న, అందరికీ నమస్కారం. దుబాయ్ యుఏఈలో అయితే 27 ఏళ్ల సేల్స్ మ్యాను తాను పనిచేసిన వస్త్ర దుకాణాన్ని అయితే తగలబెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం వివరాలు చూసుకుంటే, ఇప్పుడు కరోనా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే ఏ కార్మికుడు చూసుకున్నా కానీ, ఏ యజమాని చూసుకున్నా కానీ ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఆదుకునే బాధ్యత అయితే ఆ యొక్క యజమానుల పైన అయితే ఉంది. ఎందుకంటే దేశం కానీ దేశానికి వచ్చి తననే నమ్ముకొని బతుకుతూ ఉంటాడు కాబట్టి, తనకి సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ యజమాని చూసుకుంటే ఆ యొక్క కార్మికుడు కూడా విశ్వాసంగా పనిచేస్తాడు, దానికి సంబంధించి నమ్మకంగా ఉంటాడని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సేల్స్ మ్యాన్ అయితే తన యొక్క యజమాని 1 సంవత్సరం జీతం అయితే ఎగరగొట్టాడని చెప్పి తన యొక్క రెసిడెన్సీని కూడా రద్దు చేశాడని చెప్పి, దీనికి ప్రతీకార చర్యగా అయితే అతను డబ్బులు దొంగిలించాలని చెప్పి ఒక రాత్రి అయితే షాపు దుకాణం, వస్త్ర దుకాణం ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించాడని చెప్పి, అతనికి డబ్బు దొరకకపోవడంతో షాపులోని బట్టలను తగలబెట్టేదానికైతే లైటర్ సహాయంతో అయితే బట్టలు తగలబెట్టి షాప్ను అయితే మూసివేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తన యొక్క షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి సమాచారం రావడంతో అప్రమత్తమైన యజమాని అయితే సీసీటీవీ ఫుటేజ్ని అయితే పరిశీలించడం జరిగింది. ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లు అయితే తన యొక్క మాజీ ఉద్యోగి అయితే తన యొక్క బట్టల షాపును తగలబెట్టాడని చెప్పి, దీనివల్ల తనకు 10 లక్షల దిరాంల నష్టం వాటిల్లిందని చెప్పి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా 10 లక్షల దిరాంసు నష్టం రాకముందే మీరు ఆ యొక్క కార్మికుడికి సంబంధించిన జీతం, అతని యొక్క రెసిడెన్సీని రద్దు చేయకుండా ఉంటే ఈరోజు ఇంత స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు. కానీ ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇటువంటి చర్యలు ఎంతమాత్రం మంచిది కాదని చెప్పి నేను తెలుపుకుంటూ ఉన్నానన్న. దేశం కాని దేశంలో మనం ప్రతీకారాలకు పగలకు పోయి మీ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దని మరీ మరీ కోరుకుంటూ, అలాగే ఆ యొక్క కార్మికుడికి సంబంధించిన వివరాలు తెలపడానికైతే పోలీసులు నిరాకరించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.